విశాఖ జీవీఎంసీ పరిధిలో వార్డుల విభజన ప్రక్రియ సక్రమంగా జరగలేదని 20వ వార్డు మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు బుద్ధల అనురాధ, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సారిపల్లి అప్పలరాజు ఆరోపించారు. ఇందులో భాగంగా 20వ వార్డు దండు బజార్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విశాఖ జీవీఎంసీ పరిధిలో వార్డుల విభజన ప్రక్రియ సక్రమంగా జరగలేదని 20వ వార్డు మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు బుద్ధల అనురాధ, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సారిపల్లి అప్పలరాజు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జీవీఎంసీ పరిధిలో 72 వార్డులు ఉన్న విశాఖను 98 వార్డులుగా విభజిస్తూ అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారని పేర్కొన్నారు. అయితే ఈ విభజన ఉత్తర్వుల్లో తమ వార్డుని అస్తవ్యస్తంగా విభజన చేశారని, తమ వార్డు పరిధిలో 6,000 జనాభా ఉన్న అంగడి దిబ్బను పక్క వార్డులో కలపడం దారుణమని మండిపడ్డారు. తమ వార్డును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎంతటి ఆందోళన చేయడానికైనా తాము సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మన్యాల శ్రీనివాస్, ఆకుల రవి, టీడీపీ 21వ అధ్యక్షుడు బొట్టా పరదేశ్ యాదవ్, జనసేన నాయకుడు అంగటి శ్రావణ్ కుమార్, బీజేపీ నాయకుడు సిహెచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పాత సరిహద్దులు సక్రమంగా ఉండాలి. పాత సరిహద్దులు సక్రమంగా ఉండాలి. గతంలో ఇది 20 వార్డు కింద ఉండేది పాతది. 98 వార్డులు విభజించాక ఇది 29వ వార్డుగా మార్చడం జరిగింది. అయితే గవర్నమెంట్ మార్చేటప్పుడు మాత్రం యథాతిథిగా ఈ వార్డు ఎలా ఉండేదో అలానే సక్రమంగానే మా వార్డు మాకు ఇచ్చారు. అయితే ఏంటంటే, కొంతమంది రాజకీయ ప్రలోభాలో తెలీదు, లేదంటే ఇక్కడున్న ఇద్దరు స్థానిక వ్యక్తులు చేసిన కుట్ర వల్ల ఇది 30వ వార్డులోకి మార్చడం జరిగింది. అయితే అధికారులు ఏమంటున్నారంటే, మరి ఇలా మార్పులు చేసేటప్పుడు మీకు ఎటువంటి మెసేజ్ లేదా, మరి అప్పుడు మీరు ఎందుకు అడగలేదో అనేసి అని అడుగుతున్నారు. గవర్నమెంట్ మాకు రూట్ మ్యాపింగ్ ఇచ్చేటప్పుడు అది ఎలా అయితే ఉందో, మేము ఎలా అయితే ఏకబ్రవిస్తామో అలానే ఇచ్చింది. మధ్యలో ఈ వార్డ్ ప్రెసిడెంట్ పేతలవాసు, సిట్టింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ, వాళ్ళ రాజకీయ ప్రలోభాల కోసం ఇక్కడైతే తన వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని, ఇది మాకు మెజారిటీ ఆఫ్ ఓటింగ్ పడదు, ఇది తీసుకొని వెళ్ళి అంటే ఇద్దరు అల్లుళ్ళు అత్తోరు సొమ్ము పంచుకున్నట్టు అంగడి దెబ్బను పంచేసుకున్నారు. ఏంటంటే ఇలా పంచుకోవడం అంటే, ఇక్కడ ఉన్న అత్తోరు ఇచ్చారా ఆస్తి, లేదంటే గవర్నమెంట్ ఇచ్చిందా, ఎవరిది ఇది పంచేసుకోవడానికి? ఇక్కడ అమ్మవారి పండగ చేయాలంటే 9 గ్రామాలు చేస్తుంది. ఇప్పుడు ఇది 30వ వార్డులు చేస్తారా, 29వ వార్డులు చేస్తారా? ఇది మా ప్రజల్లో వచ్చే ఒక అంటే ఇటు తేల్చుకోలేని ఒక కఠినమైన నిర్ణయం కాబట్టి, దీనికి అంటే మేము కలెక్టర్ గారికి ఇచ్చాం. కలెక్టర్ గారు చక్కగా స్పందించారు. కమిషనర్ సృజన మేడం గారు కూడా దీని మీద స్పందించారు. అలానే విఆర్ఎండిఏ చైర్మన్ ద్రోణరాజ్ శ్రీనివాస్ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా, నేను ఈ అంగడిదిబ్బ ఏరియాని మీ వార్డులోకే నేను ఉంచుతానమ్మా అనేసి అని చెప్పడం కూడా జరిగింది. వీళ్ళు చెప్పినట్టు యాస్టీస్గా 4 రోజుల్లో కానీ నిర్ణయం తీసుకొని 29లో ఉంచితే సరే, సరే లేదు అంటే మాత్రం దీని ముందు ముందుకు మాత్రం అంటే ఇప్పుడు మేము పోరాటం చేసాం, తర్వాత ఇంకా 2-3 రోజులు పోతే మొత్తం 20 వార్డు మొత్తం అంగడిదిబ్బలో మొత్తం అంటే 3,200 ఓటింగ్ అని చెప్పారు. మ్యాక్సిమం ఏంటంటే 6,000 ఓటింగ్ ఉంది, 6,000 ఓటింగ్ ఉంది మొత్తం ఈ బార్డర్ అంతా చూసుకుంటే. ఇంత ఓటింగ్ని వేరే ఏరియాకి క్రాసింగ్ చేయడం అనేది చాలా న్యాయం కాబట్టి అన్యాయం కాబట్టి దీన్ని మాత్రం మా 29వ వార్డులోకి దీన్ని ఇచ్చినట్టయితే పర్లేదు, ఈ ఉద్రిక్తం ఇక్కడతో ఆపేస్తాం. 20వ వార్డులోని ఒక భాగంగా ఉన్నటువంటి అంగడదిబ్బ, కొల్లూరు మెన్షన్స్, జయ మెన్షన్స్, రామలక్ష్మి కొనలి, ఇవన్నీ కూడా 4 బూతులు అంటే దాదాపు 3,500 చిల్లర ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి ఈ ముక్కని పక్క వార్డుకి షిఫ్ట్ చేయడం అనేది చాలా అన్యాయంగా మేము భావిస్తున్నాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి తాలూకా పండగ చేస్తున్నాం అంటే ఈ పక్కన ఉన్నటువంటి 9 గ్రామాలు కలిపి ఆ పండగను చేయడం జరుగుతుంది. ఇలాగ విడగొట్టడం వల్ల ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక భావోద్రేకాన్ని తీసుకొచ్చి తప్పు చేయించే విధంగా చేస్తున్నారు. అయితే అధికారులు సక్రమంగా చేశారా లేదంటే రాజకీయ నాయకుల జోక్యం వల్ల ఇదేమైనా జరిగిందా అనేది అయితే మాకు పూర్తిగా తెలీదు. ఇది అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, అలాగే కమిషనర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళాము.
మన చైర్మన్ గారు శ్రీనివాస్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే వారు చూస్తామన్నారు, కానీ ఏంటంటే మాకైతే ఇంకా పూర్తిగా నమ్మకం లేదు. అది ఎంతవరకు జరుగుతుందనేది మేము ఇంకా దాన్ని పూర్తిగా ఆలోచించలేదు.